హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ గగాప్రో యాప్లో మనకి సెపలో ఈటీచ్లో మనం కాయిన్స్ అనేది విత్డ్రా చేసుకోవాలి ఎంఎస్ఎన్ టోకన్లో. సో ఎలా చేసుకోవాలి చెప్తాను. అలాగే న్యూ ఇయర్స్కి ఇంకొక 1 వీక్ టైం ఉందనుకోండి. ఇప్పుడు జనవరి 27 కాబట్టి ఫిబ్రవరి 5 లోపల ఇప్పుడు ప్రీ సేల్ నడుస్తుంది యాప్లో. ఇక్కడ చూడండి, జనవరి 27 అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ 31 కాబట్టి ఇది ఒక 4 డేస్, ఫిబ్రవరి 5 డేస్ ఎగ్జాక్ట్లీ ఇంకో 9 డేస్ అయితే ఉంది గైస్. న్యూజర్స్ జాయిన్ అవుతుంది అవ్వండి 8 డేస్లో, అంటే ఫిబ్రవరి మీరు 5 కాకుండా 4కి విత్డ్రా చేసుకోండి. ఎన్ని కాయిన్స్ అయితే అన్ని కాయిన్స్ అయితే మీకు ఎంఎస్ఎన్లో కన్వర్ట్ చేస్తుంది. ఫిబ్రవరి 4 లోపల మీరు చేసి పెట్టుకోండి. ఫిబ్రవరి 5కి మనకి అయిపోతుంది ప్రీసేల్ అనేది, తర్వాత మనకి విత్డ్రా అనేది ఇస్తారు. సో చూద్దాం ఎంత రేషియోలు ఇస్తారు. ఫస్ట్ అయితే మీకు న్యూజర్స్ కోసం చెప్తున్నాను, ఓల్డ్ యూజర్స్ ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళు కూడా ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ రిజిస్టర్ వీడియో చెప్పాను, అలాగే మీకు ఇక ట్విట్టర్ డాస్ కంప్లీట్ చేయండి. నా లాస్ట్ టైంలో మనకి ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, బ్రో మేము లాస్ట్ టైం ఏం చేస్తాము ఆ కాయిన్స్ ఎలా అనేది. ఈ 749 కాయిన్స్ నేను కూడా ఏం చేస్తాను ఎగ్జాక్ట్గా 800 1200 ఎంత ఉంది ఇప్పుడే చూపిస్తాను అది కూడా మీకు ఓల్డ్ అకౌంట్. ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ చేసి ఈ ప్రాసెస్ చేయకండి ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఎందుకంటే ఓల్డ్ చేశారు. ఈ కాయిన్స్ కూడా చూద్దాం విత్డ్రా మనకి ఇస్తారో లేదో అనేది తెలియదు. బట్ ఇప్పుడు సెపల్ ఇది మనకి లాస్ట్ ప్రాసెస్ చూడండి. సారీ, ఇక్కడ లాస్ట్ ఇది మనం గోరెల్లా ఈటీజ్లో చేసాం, ఇప్పుడు వచ్చేసి మనం సెపోలియో ఈటీజ్లో అప్గ్రేడ్ అయితే చేసాం ప్రాసెస్ అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మన ట్విట్టర్లో వెళ్ళిపోతాను నేను. మిషన్ నెట్వర్క్ వాళ్ళు ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ అప్డేట్, అప్గ్రేడ్ టు ద సెపోలియో టెస్ట్ నెట్ నౌ 1 డే పెట్టారు మనకి. అండ్ రికవర్ అండ్ ఎక్స్ప్లెయిన్ లాస్ట్ టోకన్స్, అంటే మనం మీరు రికవర్ అయితే చేసుకోవాలి మన కైండ్ మన టోకన్స్ అని చెప్తున్నారు. చూద్దాం ఇక్కడ అప్డేట్ టు ద సెపోలియో టెస్ట్ నెట్. అండ్ మనకి లాంచ్ అయింది జనవరి 26 అంటే ఎస్టర్డే అయింది. సో ఇక్కడ మనం చూద్దాం ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను మీకు. అండ్ ఇక్కడ ఇక్కడ మనకు ఒక లింక్స్ కూడా ఇచ్చారు, కాయిన్ ప్రైస్ కూడా ఇచ్చారు, అది కూడా నీకు చూపిస్తాను మీకు కాయిన్ లిస్ట్ ద్వారా మనకి సో గాయస్ ఇక్కడ చూడండి, 1 టోకన్ ప్రైస్ వచ్చేసి $1.75 అయితే ఉంది మన, అంటే మనకి ప్రీసెల్ ఇంత అయితే నడుస్తుంది. టోటల్ వాల్యూ అయితే ఇక్కడ ఉంది చూడండి. అండ్ ఇది ఇప్పుడైతే 8 ఇక్కడ చూడండి కదా, ఫిబ్రవరి 5 వరకు మనకి ఫ్రీ సేలింగ్ అయితే నడుస్తుంది. అండ్ 8కి అయితే మనకి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తా అని చెప్తున్నారు. అండ్ సేల్ డేట్ బట్ మనకి ఈ ప్రీ సేల్ అయిపోయిన తర్వాత మనకి విత్డ్రా తీస్తారు. అలాగే ఇక్కడ మ్యాక్సిమం మార్చ్ 15 లోపల మనకి 1:6 రేషియోలో మనకి అన్లాక్ అయితే చేస్తారు ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మనకి 6 మంత్స్ వరకు మంత్లీ కొన్ని కాయిన్స్ అయితే ఇస్తారు, టెస్ట్ కాయిన్స్ మనకు వచ్చేది దాంట్లో మనకి ఈ రేషియోలో మనకి ఇస్తారనమాట. చూద్దాం. సో గాయ్స్ ఇక్కడ 25 లాక్ ఎంఎస్ఎన్ టోకన్ సప్లై ఉంది, దాంట్లో మనకి 2.5% టోటల్ సప్లైలో మనకి ఇస్తారనమాట. సో చూద్దాం ఎలా డివైడ్ చేస్తారో మనకి క్లారిటీ లేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ టోకన్ ప్రైస్ వచ్చేసి 1.75 పర్ టోకన్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఆఫర్లో వెళ్ళిపోదాం మీకు. అలాగే ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి సెపోలియో ఐటీహెచ్ ఇప్పుడు మనం ఫాసెట్ గోరెల్లా ఐటీహెచ్ చేసాం కదా లాస్ట్ టైం. సో ఈ విధంగా ఓల్డ్ యూజర్స్ తెలుసు, న్యూజర్స్ అయితే మీరు ఒక 4 డేస్ ఒక 1 వీక్ ఎంజాయ్ చేయండి గైస్. 9 డేస్ ఉందిగా, ఒక 1 వీక్ ఎంజాయ్ చేసేసి మీరు విత్డ్రా అయితే చేసుకోండి సెపోలియో ఐటీహెచ్ అండ్ గోరెల్లా ఐటీహెచ్. ఈ గగర్ నోట్ లింక్ అయితే ఇచ్చాను, ఈ లాగిన్ పేజ్ లింక్ అయితే మీరు తీసుకోండి ఓకేనా, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే ఎంఎస్ఎన్ కాంటాక్ట్ ఇవన్నీ మనం ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం మనం ఇక్కడ చూడండి గైస్, కీ బ్రౌజర్లో వెళ్ళిపోండి. ఇప్పుడు మీకోసం మేము ఫ్రెష్గా ఓపెన్ చేసి చెప్తాను. ఇక్కడ చూడండి, ఆ లాగిన్ పేజ్ లింక్ అనేది ఓపెన్ అయితే చేయండి, అకౌంట్నే మీరు లాగిన్ అయితే చేయాలి. సో గాయస్ మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి. 4 సెకండ్లో వెళ్ళేసి ఇప్పుడు తీలియన్స్ మనం క్లిక్ చేయండి. ఎలా లాగిన్ చేయాలి లాస్ట్ వెళ్ళి చాలా చెప్పాను, మీ ప్లేలిస్ట్ ఇచ్చేస్తాను. ఇక కిందికి వచ్చేసిన తర్వాత ప్రజెంట్ ఇక్కడ మీకు మైనింగ్ది చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు గగాప్రో యాప్లో వెళ్ళిపోండి, మనం దాంట్లో చేస్తున్నాం కాబట్టి గగాప్రో యాప్లో వచ్చేసి మనం డైలీ మైనింగ్ అయితే చేయాలి. ఇక్కడ చూసి స్టార్ట్ మైనింగ్ అయితే చేయండి, చేసే విధంగా నోట్స్ స్టార్ట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇక్కడ మీరు చెక్ మై రివార్డ్ పైన క్లిక్ అయితే చేయండి. గగాప్రో యాప్లో డైలీ మీరు మైనింగ్ చేయాలి, కీ బ్రౌజర్లో ఓన్లీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ప్రాసెస్ అయితే ఉంటుంది, వాలెట్ కనెక్ట్ చేయాలి కాబట్టి. ఇక్కడ నా అక్కడ ప్రజెంట్ 3,81,000 ఇక్కడ చూడండి వెయిట్ చేయండి, 3,18,000 క్యాన్స్ అయితే ఉన్నాయి డైలీ మనకి. ఈ విధంగా ఎంఎస్ఎన్ రివార్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఓన్లీ మనం క్రోమ్లో వేస్తున్నాం ఈ ప్రాసెస్ అనేది. గగాప్రో యాప్ తీసేయండి, ఇప్పుడు మీరు కీ బ్రౌజర్లో లాగిన్ చేయండి అకౌంట్ అనేది. ఇక్కడ మీకు చూడండి మిషన్ టోకన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా స్టార్టింగ్ ఇలా ఉంటుంది, ఎక్స్చేంజ్ మిషన్ రివార్డ్ టు టోకన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీకు సెపోలియో ఈటీహెచ్ టెస్ట్ నెట్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు ప్రజెంట్ ఇక్కడ కరెంట్ వాలెట్ పైన ఉంటుంది, మీకు ఆటోమేటిక్ తీసుకెళ్తుంది. ఇక మనం ఒక పాపప్ అయితే ఇస్తారు, వెయిట్ చేయండి, ఇది వస్తే అకౌంట్ లాగిన్ చేసుకోవాలి ప్రజెంట్. సో గాయ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అనేది
వీడు ఇన్వైట్ చూడండి అయితే అర్థమవుతుంది, మళ్ళీ చూడకుండా డౌట్ ఆడితే ప్రాబ్లం అయితే అవుతుంది మీకు. అది ఇక్కడ సెపోలియర్ టెస్ట్ అనేది మీకు స్విచ్ నెట్వర్క్ పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ ఇప్పుడు మీరు దీనికన్నా ముందు ఒకటి చేయండి చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ వాలెట్లో వెళ్ళిపోండి, ఇక్కడ ఒక ప్రాసెస్ చేయాలి, ఇక్కడ వెయిట్ చేయండి. ఇప్పుడు ఏదో ఒక వాలెట్ అయితే ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి మీకు సెపోలియర్ టెస్ట్ అయితే యాడ్ అయితే అయిపోయింది. దీనికన్నా ముందు ఇంకోటి, ఇది ఎలా చాలామంది రాలేదని చెప్తాను నాకు తెలుసు. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇక చిన్న ఆర్ఎంఆర్ పై క్లిక్ చేయండి. మీకు మెటామాస్ యాప్లో కానీ కీ బ్రౌజర్ యాప్లో కానీ ఈ విధంగా చేయండి ఓకేనా. ఇక్కడ కొంచెం కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ షో టెస్ట్ నెట్వర్క్స్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి ఓకేనా. షో టెస్ట్ నెట్వర్క్ యాడ్ చేస్తే మీకు సెపోలియా కనిపిస్తుంది. మళ్ళీ పిచ్చి పిచ్చి డౌట్లు అయితే అడగండి ఓకేనా. చాలామంది అడుగుతా నాకు తెలుసు, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను. చేసే వాళ్ళు బాగానే చేస్తున్నారు, చేయని వాళ్ళు అయితే మళ్ళీ వీడియో చూడకుండా డౌట్లు అయితే అడుగుతున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ విధంగా మీకు సెపోలియా యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇప్పుడు మీరు గగా ప్రో ఇప్పుడు మనం ఓపెన్ చేసాక దీంట్లో వెళ్ళిపోండి. సో గాయ్స్ ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మీరు రిలయన్స్ మ్యాక్ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి గాయ్స్, సెపోలియా ఈటీఎస్ టెస్ట్ నెట్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు వాలెట్ అయితే కనెక్ట్ అయితే చేయండి, ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన కాడ 318,000 కాయిన్స్ అవుతున్నాయి. ఇది కాపీ చేసుకోండి ఓకేనా. లాస్ట్ టైం చేసాం, సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఏం డిఫికల్ట్ ఏమి ఉండదు. ఫస్ట్ అకౌంట్ లాగిన్ ఇక్కడ బైండ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, రివార్డ్ ఎంఎస్ఎన్ క్లైమ్ రేషియో 1.0 అయితే మనకి ఇస్తున్నారు. దీనికన్నా ముందు ఒకటి చాలా డౌట్, ఓల్డ్ కాయిన్స్ అయితే మనం ఏం చేస్తాం కదా, ఆ కాయిన్స్ ఏం చేయాలి బ్రదర్ అని అంటారు. సో గాయ్స్ లాస్ట్ టైం మనం ఇక్కడ గోరల్ ఏటీహెచ్లో 1155 కాయిన్స్ అయితే ఏం చేస్తాం ఎంఎస్ఎన్ టోకన్. ఇది మీరు లాస్ట్ ప్రాసెస్ ఎవరు చేస్తారో ఈ ప్రాసెస్ మీరు చెక్ చేసుకొని చూద్దాం. ఈ ప్రాసెస్ ఈ కాయిన్స్ అనేది మనకి డివైడెడ్ చేస్తారో చేయలేదో మనకి తెలియదు, బట్ ప్రజెంట్ అయితే సెపోలియాలు చేయమన్నారు కాబట్టి నేను మీకు ఓల్డ్ది కూడా చూపిస్తున్నాను. ఓల్డ్ ప్రాసెస్ అయితే చేయకండి, ఇప్పుడు న్యూ ప్రాసెస్ వచ్చింది కాబట్టి సెపోలియాలు చేయండి. సింపుల్, ఇప్పుడు సెపోలియా పెట్టుకోండి. ఎందుకు మీకు చాలామంది డౌట్ ఆడతారు కాబట్టి ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను. మళ్ళీ మళ్ళీ అడగొద్దు డౌట్ అనేది ఓకేనా. ఈ విధంగా సెపోలియా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి గాయస్, మళ్ళీ గాగాపూర్ వెళ్ళిపోండి. దాంట్లో కొంచెం పేజెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఈ మీకు రివార్డ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంతా మీరు కాపీ చేసుకోండి. న్యూజెస్ కూడా ఉంది, 1 వీక్ ఉంది, మీరు చేసుకోండి ఓకేనా. ఇక ఎక్స్చేంజ్ 1.0 మనకి డివైడ్ అయితే చేస్తారు ఉన్న కైన్స్లో. ఇక ఎక్స్చేంజ్ ప్యాన్ క్లిక్ చేసిన తర్వాత సెపోలియా ఏటీఎస్ టెస్ట్ నెట్ ప్యాన్ క్లిక్ అయితే చేయండి. అలాగే మీకు ఇక్కడ వాలిడేటర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు మిస్ అండర్వర్డ్ ఇప్పుడు కాపీ చేసుకున్నాను కదా కైన్స్ అనేది చేసుకోండి. 2172 కాయిన్స్ అయితే మనకైతే వస్తుంది ఓకేనా. కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను అండ్ సింపుల్గా కన్ఫర్మ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇది అప్లై క్లైమ్ సక్సెస్ వచ్చేస్తుంది. కొంచెం కిందికి వచ్చేయండి గాయస్. ఇక్కడ మీరు గెట్ టోకెన్ అయితే చేయాలి ప్రాసెస్ అనేది. ఇక్కడ కింద గెట్ టోకెన్, గెట్ టోకెన్ చేస్తే మనకి కాయిన్స్ అనేది వస్తుంది. సో గాయస్ సారీ, ఒక్క ప్రాసెస్ మర్చిపోయాను. ఇక్కడ ఇక్కడ మనకి కొంచెం సెపోలియా ఈటీఎస్ ఫీ అయితే అడుతుంది. ఇక్కడ మీరు ఏం చేయండి, ఇక్కడ ఫస్ట్ మీరు వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ప్రాసెస్ ఈ సెపోలియా ఈటీఎస్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు వాట్సాప్లో టెలిగ్రామ్లో మీకు ఈ విధంగా సెపోలియా ఈటీఎస్ పేజెస్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ ప్రజెంట్ అయితే మీరు సెకండ్ లింక్, ఫస్ట్ కాదు సెకండ్ ఓపెన్ చేయండి. ఇది వర్క్ కాకపోతే ఫస్ట్ చేద్దాం ఓకేనా. సెపోలియా ఫాస్ట్ డాట్ కామ్ ఉంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు లాస్ట్ టైం గొర్రెల ఈటీఎస్లో ఏం ప్రాసెస్ చేసాం సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మీరు సెపోలియా ఈటీఎస్ అనేది ఇక్కడ ప్రజెంట్ జీరో ఉంది. ఇక్కడ ఈ అడ్రస్ కాపీ చేసుకోండి ఓకేనా. ఈ అడ్రస్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. అడ్రస్ అనేది ఇప్పుడు కాపీ చేస్తారు కదా, ఫస్ట్ ఐఎమ్ నాట్ రోబోట్ అయితే చేయండి ఓకేనా. ఇది చేసిన తర్వాత మనకి వస్తుంది ఇక్కడ కాల్ ఇస్తారు. సో గాయస్ ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ లింక్ అనేది ఒకసారి చూద్దాం, మనకి వెయిట్ చేయండి. సో ప్రజెంట్ అయితే దీంట్లో లాగిన్ అడుతుంది. లాగిన్ అయితే ఇది ఈ లింక్ అనేది మనకి వర్క్ అయితే అవ్వట్లేదు, వదిలేండి. ఇప్పుడు మీరు ఏం చేయండి, ఫస్ట్ దాన్ని వదిలేయండి. మైనింగ్ అయితే అవుతుంది, స్మాల్ మైనింగ్ చెప్తాను. అది సెపోలియా ఫస్ట్ లింక్, సెకండ్ లింక్ నేను కూడా రిమూవ్ చేసేస్తాను, మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఓన్లీ ఫస్ట్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ మీరు ఇప్పుడు కాపీ చేసిన అడ్రస్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేయండి ఓకేనా. ఇక్కడ నేను పేస్ట్ అయితే వేసేస్తాను. ఇక్కడ వెయిట్ చేయండి కదా లింక్ కాపీ. సో కదా అడ్రస్ అయితే ఇచ్చేసాను. ఐఎమ్ హుమెన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ సంథింగ్ ఒక సింబల్ ఆడుతుంది, హౌస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హౌస్ ఏవి ఉన్నాయో అవి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సింబల్స్ అనేది మీకు ఐడియా ఉంది, బట్ ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. వెరిఫై అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ మైనింగ్, స్టార్ట్ మైనింగ్ అయితే చేయాలి ఇక్కడ. సో గాయస్ ఈ విధంగా మీరు స్టార్ట్ మైనింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒకసారి అడ్రస్ ఏమైనా గ్యాప్ ఉంటే చెక్ చేసుకోండి పైన ఓకేనా. ఇక్కడ మనకి సెపోలియా ఈటీఎస్ అనేది కొంచెం అమౌంట్ అయితే అవ్వాలి. ఇక్కడ 0.5 అయిన తర్వాత మీరు స్టాప్ మైనింగ్ చేసి క్లైమ్ అయితే చేసుకోండి. ఒక ఇప్పుడు 9:02 అవుతుంది, ఒక 10 or 15 minutes వెయిట్ చేయండి. ఇది నేను ఇక్కడ చూడండి మినిమం క్లైమ్ రివార్డ్ 0.05 సెపోలియా ఈటీఎస్ మనకి ఇక్కడ అయిన తర్వాత మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇది స్మాల్ మైనింగ్ గాయస్. ఇది 0.05 ఫీ వస్తే చాలు మనకి. కొంచెం వెయిట్ చేయండి, నేను కొంచెం వెయిట్ చేసిన తర్వాత మీకు చెప్తాను.
సో గైస్ ఒకసారి ఇక్కడ స్టాప్ మైనింగ్ అది చేస్తున్నాం, చూద్దాం మనకి ఏమైనా ఎంతో వచ్చిందో లేదు చూద్దాం. నార్మల్ అయితే ఇక్కడ ఏం చూపించట్లేదు, స్టాప్ మైనింగ్ అయితే చేయండి. ఇక పేజ్ ఒకసారి నేను రీప్రెష్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. సో గైస్ ఒక 15 to 20 మినిట్స్ వెయిట్ చేయండి. ఇక్కడ మనం 0.05 మినిమం అని చెప్పాను కదా, ఇక్కడ 0.07 అలా వచ్చిన తర్వాత మీరు స్టాప్ మైనింగ్ అండ్ క్లైమ్ రివార్డ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత కొంచెం లోడింగ్ అవుతుంది, మళ్ళీ మీకు క్లైమ్ రివార్డ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు ఇది సక్సెస్ఫుల్గా క్లైమ్ అయితే అయిపోతుంది, మనకి దాంట్లో చూపిస్తుంది, వెయిట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్గా సెండ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయండి, ఇప్పుడు దీంట్లో చూద్దాం. సెపోలియా ఐటీహెచ్లో మనం కొంచెం పేజీని రీప్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి 0.07 అయితే వచ్చేసింది. బట్ ఇది ఫ్రీ గ్యాస్, ఫ్రీ గ్యాస్ ఫీ అయితే ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు. మీరు ఈ ఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లైమ్ అయితే చేసుకోండి, న్యూజర్స్ అండ్ ఓల్డ్ యూజర్స్, ఓకేనా? ఇప్పుడు మీకు ఇంతకుముందు మనం క్లైమ్ పేజ్ అయితే చేసాం కదా, అందుకే మనకి ఈ విధంగా గ్యాస్ ఫీ అయితే మనకి ఇట్లా తీసుకుంటుంది. కన్ఫర్మ్ అయితే చేయండి. ఇంత మనం క్లైమ్ అయితే చేసాంగా, మీరు వీడియో మళ్ళీ ఒకసారి స్కిప్ చేసి చూడండి, ఎందుకంటే మనం ఈ ప్రాసెస్ చేసాం కాబట్టి ఆ ప్రాసెస్ వీళ్ళు మర్చిపోతారు కాబట్టి. ఇక ఈ ఫీ అయితే మీరు కన్ఫర్మ్ అయితే చేయండి, ఎందుకంటే అమౌంట్ వచ్చిన తర్వాత అది అమౌంట్ అయితే మనకు కట్ అయింది. బట్ నేను చూపిస్తాను, వెయిట్ అయితే చేయండి. ప్రజెంట్ అయితే ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు చెప్తాను, వెయిట్ చేయండి. ఈ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయండి, ఇప్పుడు ఒకసారి గగప్రో మనం వెబ్సైట్ ఉందిగా, అంటే మనం ప్రాసెస్ చేస్తాంగా ఇంత ముందుకు, గగప్రో లింక్ అయితే వెళ్తాను, వెయిట్ చేయండి. సో గైస్ గగాప్రోలో వెళ్ళిపోండి. ఈ ప్రాసెస్లు ఇప్పుడు మీరు గెట్ టోకెన్ పైన క్లిక్ అయితే చేయండి. గెట్ టోకెన్ ప్రాసెస్ అయిపోయింది చూడండి, ఇంత మనం క్లిక్ చేసాం కాబట్టి ఇక్కడ యాక్షన్లో గెట్ టోకెన్ పైన క్లిక్ చేయండి, మీకు రిసీవ్డ్ అయితే అయిపోయింది. ఇక్కడ గెట్ టోకెన్ ఉంటే మీరు ఆ ఫీ కట్ చేసేసి మీరు చేసేయండి, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ గెట్ టోకెన్ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి, ఏమో డౌట్ ఉంటే మెసేజ్ అయితే చేయండి. ప్రజెంట్ మీకు తెలుసు అందరికీ, ఇక్కడ సెపరేటేజ్లో మీరు టోకెన్లు వచ్చేయండి, టోకెన్లు వచ్చి ఎందుకు మనం క్లిక్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ ఫీ అయితే కట్ అయిపోయింది వచ్చేసిన తర్వాత. ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కాంటర్ సర్టర్స్ ఎక్కడ తీసుకోవాలి బ్రదర్ అని చాలామంది అడగవచ్చు, బట్ ఇక్కడ మీరు కాపీ అయితే చేసుకోండి, ఎంఎస్ఎన్ కాంటర్ సర్టర్ కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయండి, ఓకేనా? పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా టోకెన్ పైన క్లిక్ చేయండి, మీకు ఎంఎస్ఎన్ 18 అనేది వస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేయండి, ఇక్కడ 2001 యూనిట్స్లో మీ టోకెన్స్ అయితే మీకు వచ్చేస్తాయి, ఇంపోర్ట్ అయితే చేయండి. సో గైస్ నేను చేసిన ప్రాసెస్ చేయండి, ఇష్టం వచ్చినట్టయితే ఎవరు చేయకండి, ఇష్టం వచ్చినా చేస్తే మీకు మీ కాయిన్స్ అయితే రావు. చాలామంది ఒక 2 or 3 మీ సబ్స్క్రైబ్ లాస్ట్ గొర్రెల ఐటీహెచ్ కూడా ఇలా చేశారు, సింపుల్ ప్రాసెస్ అని. బట్ సింపుల్ ప్రాసెసే, బట్ కొంచెం మనం చూసుకొని చేస్తే అయిపోతుంది, దాంట్లో ఏం ప్రాబ్లం అయితే లేదు. విధంగా సింపుల్ ఐటీహెచ్లో ఎంఎస్ఎన్ అయితే వచ్చింది, లాస్ట్ మనం గొర్రెల ఐటీహెచ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇది ఎలా క్లైమ్ చేస్తారు చూద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఎంత రేషియోలు ఇస్తారన్నా కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు దీంట్లో. 1/6 అన్లాక్ అరౌండ్ March 15 అని చెప్పారు, రిమైనింగ్ 6 months అని చెప్పారు. బట్ ఉన్న కైన్స్లో 1 ratio ఇస్తారా 2 ratio ఇస్తారా తెలియదు. ప్రజెంట్ అయితే ఇక్కడ న్యూజర్స్ జైన్ అవుతారా అంటే జైన్ అవ్వండి, అండ్ ఇంకో 1 week టైం ఉంది. 1 weekలో మీరు మ్యాక్సిమం అంటే ఒక 400 to 500 కైన్స్ అయితే ఏం చేస్తారు. బట్ ఓల్డ్ యూజర్స్ అయితే మీరు February 14 ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అనేది ఒకసారి మళ్ళీ చేయండి. February 5 వచ్చేసి మనకి 5 to 8 లోపల మనకి ఫ్రీ సెల్ ఎండ్ అయిపోతుంది. బట్ ఫ్రీ సెల్ ఎవరు పార్టిసిపేట్ చేయకండి. మనం ఏంటంటే ఫ్రీ సెల్ నర్సే లోపు మనం ఏంటంటే ఈ ఎంఎస్ఎన్ టోకెన్ అయితే క్లైమ్ చేసి పెట్టుకోవాలి. సో వీడియోలో ఇంతే గైస్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి, అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ ఫాలో అండి. థ్యాంక్ యూ ఆల్.